ఈరోజు నడుము నొప్పికి ప్రత్యేకంగా కొన్ని ఆసనాలు చూద్దాం. నడుము నొప్పి అని సాధారణంగా ఒక మాట ఉపయోగిస్తాం, కానీ నడుముని మూడు భాగాలు చేసుకుంటే మెడ దగ్గర భాగం, మధ్య భాగం, కింద భాగం ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట నొప్పి అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి పైభాగంలో నొప్పి ఉన్నవారికి కొన్ని ఆసనాలు ఇబ్బంది అనిపిస్తే, అవే ఆసనాలు కింద భాగంలో నొప్పి ఉన్నవారికి నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడవచ్చు. కొంతమందికి పైభాగంలో తేలిగ్గా ఉండేవి నొప్పిని తగ్గించేవి అయిన ఆసనాలు కింద భాగంలో నొప్పి ఉన్నవారికి ఇబ్బందిగా అనిపించవచ్చు. కాబట్టి మీరు గమనిస్తూ ఆసనాలు వేసేటప్పుడు మీకు ఏ భాగంలో నొప్పి ఉందో దాన్ని కూడా చూసుకుని ఆసనం వేసేటప్పుడు ఇబ్బంది పెరుగుతోందా, హాయిగా అనిపిస్తుందో చూడండి. ఇబ్బంది పెరుగుతూ ఉంటే ఆ ఆసనం వేయవద్దు, లేదా దాన్ని మరి కాస్త తేలిగ్గా వేయండి. ఇబ్బంది లేదు, హాయిగా ఉంది, ప్రొసీడ్ కానివ్వండి, అంతే తప్ప ఈ నడుము నొప్పికి ప్రత్యేకంగా ఒకే సెట్ ఆఫ్ ఆసనాలు పనికొస్తే ఒకే సెట్ పనికిరావు అనేది ఏమీ లేదు, మీ ఇబ్బందిని బట్టి అంతే. అయినప్పటికీ చాలా వరకు ఇప్పుడు వేసే ఆసనాలన్నీ కూడా మధ్య భాగంలో కానీ కింది భాగంలో కానీ నొప్పులు ఉన్నవారికి వారి తగ్గటానికి వీలుగా ఉండేటటువంటి ఆసనాలు వేస్తున్నాం. ఇప్పుడు మొదలు పెడదాం. వజ్రాసనం నుండి టేబుల్ పోజ్కి రామ. టేబుల్ పోజ్, దీన్ని క్యాట్ స్ట్రెచ్ అంటారు. పిల్లిలాగా పైకి కిందకి ఒళ్ళు విరుచుకోవటం అన్నమాట, శ్వాసతో అనుసంధానిస్తూ. బ్రీద్ ఇన్, హెడ్ అప్, బ్యాక్ పుష్డ్ డౌన్. తల పైకి, నడుముని కిందికి నొక్కాలి బాగా, ఎంత వీలైతే అంత నొక్కండి. బ్రీద్ అవుట్, శ్వాస వదులుతూ తల కిందకి నడుము పైకి. ఇంట్లో పిల్లిని ఒళ్ళు విరుచుకోవడం చూస్తే ఇది మీకు బాగా అర్థమవుతుంది. బ్రీద్ ఇన్, తలపైకి, నడుము కిందకి. తల పైకెత్తినప్పుడు సీలింగ్ వైపు చూడండి. బ్రీద్ అవుట్, తల కిందకి. తల కిందకి తీసుకెళ్ళినప్పుడు బొడ్డుని చూడడానికి ప్రయత్నించండి. బొడ్డు లోపల ఉంది, కనపడకపోవచ్చు, కానీ ప్రయత్నం. బ్రీద్ ఇన్, తలపైకి, నడుము కిందకి. బ్రీద్ అవుట్, తల కిందకి, నడుము పైకి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. శిశువాసనం, తుంటిని పాతాల మధ్య ఆనించి, నుదురు నేలకి ఆనించి, విశ్రాంతి. ఇందులో ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ముందుకి సాగుతూ బోర్ల పడుకోండి. మోచేతుల మీద ముందుకి మళ్ళీ బోర్ల పడుకోండి. ఇప్పుడు పాదాలు పక్కన, తొడల పక్కన అరచేతులు, పాదాలు దగ్గరగా, గడ్డం నేల కానించి. ఇక్కడ మెడకి నొప్పి ఉంటే, స్పాండిలైటిస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నుదుటిని నేల కానించవచ్చు, మరి కాస్త విశ్రాంతిగా ఉంటుంది. మెడ దగ్గర ఏ ఇబ్బంది లేకపోతే గడ్డాన్ని నేల కానించండి. ఇప్పుడు కుడికాలిని శ్వాస పీలుస్తూ నెమ్మదిగా పైకి లేపండి. శలభాసనం, కుడికాలితో. ఇక్కడ కాలిని వెనక్కి సాగదీయటం మీద ఎక్కువ దృష్టి పెట్టండి. పైకి, బాగా పైకి లేపటం కన్నా వెనక్కి సాగదీయటం చాలా ముఖ్యం. 3 శ్వాసలు అయిన తర్వాత కుడికాలు కిందకి, శ్వాస పీలుస్తూ ఎడమ కాలు పైకి. స్ట్రెచ్ ద లెగ్ బ్యాక్వర్డ్, కాళ్ళు వెనక్కి సాగదీయండి. శ్వాస వదులుతూ ఎడమ కాలు కిందకి. ఇప్పుడు పిడికిళ్ళు తుంటి కింద పెట్టండి. తుంటికి కొద్దిగా దిగువలో, తొడలకి కొద్దిగా పైన. 2 కాళ్ళు శ్వాస పీలుస్తూ ఒకేసారి పైకి లేపండి. మోకాళ్ళ దగ్గర మడవకుండా శ్వాసలు పీలుస్తూ వదులుతూ. ఎక్కువసేపు ఉంచడం కష్టంగా అనిపించిన వారు శ్వాస వదులుతూ కాళ్ళను కిందకు తీసుకెళ్ళొచ్చు, మళ్ళీ శ్వాసను పీలుస్తూ పైకి లేపచ్చు. ఈ మాదిరిగా రిలాక్స్. బ్రీద్ అవుట్, శ్వాస వదులుతూ నెమ్మదిగా కాళ్ళు కిందకి. ఇప్పుడు అరచేతులు తల ప్రక్కన, కొంచెం ముందుకి, మోచేతులు వీలైనంత శరీరానికి దగ్గరలో, మోచేతుల మీద ఆనుకుని బరువునంతా ఛాతీని పైకి లేపండి. మోచేతుల మీద పూర్తి విశ్రాంతి. మీరు మెడను వీలైనంత పైకి సాగదీయాలి. పాదాలు దగ్గరగా, ఇప్పుడు లోయర్ బ్యాక్ కింది నడుము వైపు భాగానికి ఇబ్బంది లేకపోతే రెండు కాళ్ళని నెమ్మదిగా మడచి పాదాలను తలవైపు తీసుకురండి. వీలైనంత మడవండి, ఇంకా అలా మడుస్తూనే ఉండండి. ఇక్కడ కాళ్ళని వెనక్కి ముందుకి కూడా నెమ్మదిగా స్వింగ్ చేయొచ్చు. స్వింగ్ చేయటం వల్ల నడుము మరింత విశ్రాంతిని పొందుతుంది. రిలాక్స్, నెమ్మదిగా కిందకి. నడువుని పూర్ణవారు ఈ మాత్రం భుజంగాసనం చేస్తే చాలు. బ్రీద్ అవుట్ స్లోలీ, కమ్ డౌన్ వెరీ స్లోలీ. చాలా నెమ్మదిగా కిందకి దిగాలి. చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళి మీ వెనుక వైపున ఇంటర్లాక్ చేయండి. రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేయండి. చేతులను అలా స్ట్రెచ్ చేసి ఉంచి చేతులు కిందకే ఉంటే పైకి లేపక్కర్లేదు. ఛాతీని పైకి లేపండి. శ్వాసలు కొనసాగిస్తూ రిలాక్స్, స్లోలీ వెరీ స్లోలీ కమ్ డౌన్. ఇప్పుడు చీలమండలు పట్టుకోండి. ధనురాసనం. ఇందులో మీరు చేయవలసిందల్లా కాళ్ళని వెనక్కి గుంజటమే. వీలైనంత కాళ్ళకి మాత్రమే పని. ఇందులో కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి, చేతులు పట్టుకోవడానికి మాత్రమే. కాళ్ళని వెనక్కి తీసుకెళ్లే కొద్దీ శరీరం విల్లా పైకి లేవటం, వెనక వంగటం దాని అంతట అదే జరుగుతుంది. ఇందులో నడుము నొప్పి ఎక్కువ ఉన్నవారు ఇబ్బందిగా ఉంటే ఇంత ఎక్కువగా చేయక్కర్లేదు, కొద్దిగా చేయండి అంతే చాలు. ఈ మాత్రం చేస్తే చాలు. రిలాక్స్, శ్వాస వదులుతూ కిందకి. మకరాసనంలో విశ్రాంతి. అరచేతులు తల ప్రక్కన, మొహం ఒక పక్కకి. ఏ వైపుకి చూస్తున్నారో ఆ వైపు కాలుని మడిచి శ్వాసలు కొనసాగిస్తూ కుడి చేతి మీదుగా వెలకిలా పడుకోండి. శవాసనంలోనికి రండి. శవాసనంలో పాదాల మధ్య ఎడంగా ఉంటాయి, చేతులు కొద్ది దూరంలో ఉంటాయి, అరచేతులు పైవైపుకి. నౌకాసనం చేద్దాం. రెండు కాళ్ళు దగ్గరికి, తల మాత్రమే పైకి లేపి భుజాల కింద లేపకుండా పాదాలను చూడండి. రెండు చేతుల్ని పైకి లేపి పాదాలు చూపించండి. ఇబ్బంది లేకుండా ఉంటే కాళ్ళని కొద్దిగా పైకి లేపండి. 3 అంగుళాలు, 4 అంగుళాలు అంతే. షోల్డర్స్ ఇంకా కొంచెం కిందకు ఉంచవచ్చు, ఇంకా కిందకు ఉంచవచ్చు. ఇది పొట్ట బిగువ అవటానికి ఉపయోగపడుతుంది. పొట్ట కండరాలు బిగువుగా ఉండే కొద్దీ నడుముకి మంచి ఆలంబన దొరికి నడుముకి విశ్రాంతినిస్తుంది. ఇక్కడ శ్వాసలు పీల్చొదులుతూ, ఇందులో కూడా మీకు ఇబ్బందిగా ఉంటే శ్వాసను ఎక్కువసేపు హోల్డ్ చేయడం ఇబ్బందిగా ఉంటే శ్వాస వదులుతూ కిందకి, మళ్ళీ శ్వాస పీలుస్తూ ఆసనంలోనికి రండి. శ్వాస వదులుతూ కిందకి, శ్వాస పీలుస్తూ ఆసనంలోనికి. రిలాక్స్, రిలాక్స్. Hi, this is Vijay Devarkonda. Please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.